చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి, దీనిని ఎలా ఆచరిస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనిస్తాడు. కావున ఈ నాలుగు మాసాలను చాతుర్మాసం అని అంటారు. ఇది శయన ఏకాదశితో ప్రారంభమయ్యి ప్రబోధిని ఏకాదశితో ముగుస్తుంది. చాతుర్మాసం అంటే హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో 4 నెలల పాటు ఒక్క పూటే భోజనం చేస్తూ ఒక్కో నెలలో ఒక్కొక్క పదార్థాన్ని తినరు. దీనినే చాతుర్మాస వ్రతం అంటారు. ఈ కాలంలో సాధువులు ఎటువంటి ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు. చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో సాధువులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస వ్రతం అంటే 4 నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం. కొంతమంది ఈ వ్రతాన్ని 2 మాసాలు ఆచరిస్తారు. దానిని అర్ధ చాతుర్మాసం అని అంటారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగులు, మునీశ్వర్లు మొన్నగు ఎవరైనా పాటించవచ్చు. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజాల్లోనూ ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కానీ, వీలు లేకపోతే కర్కాటక సంక్రమం రోజు కానీ, లేకపోతే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి విధిగా ఆచరించవచ్చని పెద్దలు చెప్తారు. ఈ చాతుర్మాస వ్రతం యుగ యుగాల నుండి ఉంది. భవిష్య పురాణం, స్కంద పురాణంలో ఈ వ్రతం గురించి ప్రస్తావింపబడింది. ఈ వ్రతాన్ని బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఎవరైనా పాటించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు తమ నివసిస్తున్న గ్రామ ఎల్లలు దాటకూడదు. బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించటం, అహింస పాటించటం, ఇష్టదైవ ప్రార్థన వంటివి చేయాలి. శ్రీ మహావిష్ణువు జ్ఞానసిద్ధికి వివరించిన చాతుర్మాస వ్రత విధానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించాడు. మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పారు కదా, ఏ కారణం వల్ల దీన్ని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? ఈ వ్రతాన్ని యొక్క ఫలితం ఏమిటి, జ్ఞానం ఏమిటి అని అడగగా అంగీరసుడు ఇలా చెప్పసాగాడు. ఓ ధనలోభా వినుము, చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలసముద్రంలో శేషపాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఈ 4 మాసాలకే చాతుర్మాసం అని పేరు. ఈ 4 మాసాల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జపాది సంస్కారాలు చేసినచో పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ వ్రతాన్ని గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారా తెలియజేయబడింది. మొదట వైకుంఠమునందు గరుడ గంధర్వ దేవతలు వేదాలచే సేవించబడే శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారద మహర్షి వచ్చి నమస్కరించాడు. జల ప్రశ్నలు అడిగిన పిదప శ్రీహరి నారదుణ్ణి లోకమంతా ఎలా ఉంది అని ప్రశ్నించెను. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, నీకు తెలియని విషయమంటూ ఈ సృష్టిలో ఏముంది, నన్ను చెప్పమనడంలో నీ గొప్పతనం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో సాధు పుంగువులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వహించడం లేదు. మరికొందరు భుజించకూడని పదార్థాలు కూడా భుజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకారముతో పరులను నిందిస్తూ జీవనం సాగిస్తున్నారు. మరి వీరందరికీ ఎలా ముక్తి కలుగుతుందో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన తెలియజేశారు. వీరందరినీ ఉద్ధరించడానికి ఏదైనా మార్గం తెలియజేయమని చెప్పగా అంతటా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు గరుడ గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంతో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ లోకంలో సకల జీవులను పరిశీలిస్తూ ఉన్నాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్య ఆశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. మరికొందరు ముసలివాడితో మాకేం పని అని వారిని ఎదురుగా తప్పుకుని వెళ్ళిపోయారు. వారందరినీ చూసి ఆ మనుషులకు ఎలాగైనా తరింపచేయాలని ఆలోచించిన శ్రీహరి నిజరూపంతో నైమిసారణ్యానికి చేరుకుంటాడు. ఆ వనమునందు తపస్సు చేసుకుంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమానికి వచ్చిన శ్రీహరిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణుడికి పది విధాలుగా స్తోత్రాలు చేస్తారు.
మునులంతా కలిసి శ్రీహరిని స్తుతించారు. శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ భక్తికి నేనెంతో సంతోషించి తిని నీకిష్టమైన వరం కోరుకోమని పలికెను. అంతటా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడు కావాలని కోరుకుంటున్నాను, నన్ను అనుగ్రహింపమని వేడుకున్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, నీవు కోరిన విధంగానే వరము ఇచ్చితని, అది కాక ఇంకొక వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు, మా బోటివారు సంసార సాగరం నుండి తప్పించుకోలేకపోతున్నారు, మరి సామాన్యులు కూడా ఉద్ధరించమని కోరగా నారాయణుడి చిరునవ్వుతో, భక్త, ఈ లోకమునందు అనేక దురాచారాలు, బుద్ధిహీనులు అనేక పాపకార్యాలు చేయుచున్నారు. అట్టివారి పాపం పోవుటకు ఒక వ్రతము సూచించనుము. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. జాగ్రత్తగా వినుము. నేడు ఆషాఢ శుద్ధ దశమి. ఈరోజు లక్ష్మీదేవి సమేతుడై పాలసముద్రమున శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాను. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస వ్రతం అంటారు. ఈ కాలంలో త్రిసంధ్యల్లో చేసే పూజలు, వ్రతాలు నాకెంతో ఇష్టం. ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, ఇతరులే చేత చెయ్యిస్తారో, వారంతా నా సన్నిధికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరగాయలు, శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి. నా యందు భక్తి కలవారిని పరీక్షించుటకు నేను ఇలా శయనిస్తున్నానని తెలిపి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై పవలిస్తాడు. ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడికి తెలిపిన చాతుర్మాస వ్రతాన్ని ధనలోభికి అంగీరసుడు వివరిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు, అందరూ ఆచరించవచ్చు. శ్రీమన్నారాయణుడు ఉపదేశం ప్రకారం ముని పొంగువులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి చేరుతారు. ఈ చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుండి మనం కాపాడుకోవచ్చు. ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణాలు తెలియజేస్తున్నాయి. చూశారు కదా, మానవాళి ఆరోగ్య పరిరక్షణ, ముక్తిని కలగదీసే చాతుర్మాస వ్రత దీక్ష విశిష్టత గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.